ఆత్మగౌరవం గురించి ఫైట్ చేసినాం, అహంకారమా ఆత్మగౌరవం అనే పడంచర్ కాన్స్టిట్యూషన్లో ఆత్మగౌరవం కావాలని ఫైట్ చేసినాం. ఆ ఆత్మగౌరవం ఇచ్చిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ ప్రజలకు దేశానికి ఆత్మగౌరవం ఇచ్చిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన సాక్షిగా ఈ ప్రెస్ మీట్ పెట్టి, ఈ ప్రెస్ మీట్ నుంచే టీఆర్ఎస్ పార్టీకి నీలమ్మ దుమ్రాజ్ రాజీనామా చేస్తుండు. ఎందుకు చేస్తుండ అంటే, గతంలో 2001 నుంచి ఇప్పటి వరకు పార్టీ గురించి ఎన్నో కార్యక్రమాలు చేసిన, 2001 నుంచి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ను స్ఫూర్తిగా తీసుకొని, ఆ రోజు మీసం గట్టు 18 ఏళ్లకు మీసం గట్టు వస్తుంటే తెలంగాణ జెండా పట్టుకొని, తెలంగాణ వస్తే మా ఘోషలు మా బాధలు అన్ని తీరుతాయి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీలో ఆత్మగౌరవం గురించి ఫైట్ చేసినాం. ఆ ఆత్మగౌరవం గురించి ఫైట్ చేసి తర్వాత 2001 తర్వాత 2006లో ఎలక్షన్లు వస్తే మొదటి వార్డు మెంబర్గా అయినా టీఆర్ఎస్ పార్టీ నుంచి చిట్కుల గ్రామంలో, దాని తర్వాత ఉప సర్పంచ్ అయినా, 2014లో తెలంగాణ వచ్చినాక ఎంపీటీసీగా మా మదర్ను మా అమ్మను ఎంపీటీసీగా, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా నిలబడి ఎన్నో కార్యక్రమాలు చేసిన నేను కేసీఆర్ను కూడా ప్రతి అడుగు అడుగులో, ఎందుకంటే ఆత్మగౌరవం తెలిసిన వ్యక్తి ఆత్మగౌరవం ఇస్తాడు కాబట్టి ప్రతి కులానికి ప్రతి మతానికి అందరిని గౌరవిస్తాడని చెప్పి ఆత్మగౌరవం గురించి ఫైట్ చేసి, ఇప్పటి వరకు ఈ పడంచేరి కాన్స్టిట్యూన్సీలో ఈ బహుజన బిడ్డ ఈ నీలమ్మదు ముదురాజ్ బిడ్డకు టికెట్ ఇస్తాడని చెప్పి ఆశతోటి ఉండి ఎన్నో కార్యక్రమాలు గ్రామాలలో మీరు చూడవచ్చు. ఈ పడంచేరి కాన్స్టిట్యూన్సీలో ఎన్నో సేవ కార్యక్రమాలు ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలతోటి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నో కార్యక్రమాలు గ్రామాలలో ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ప్రతి ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నో సేవ కార్యక్రమాలు గ్రామంలో తిరుగుతూ పార్టీ నన్ను గుర్తిస్తుందని చెప్పి పార్టీ మైలేజ్ పెంచుతూ పార్టీ కార్యక్రమాలు ఎన్నో చేసినా కానీ పార్టీ ఎక్కడ నన్ను గుర్తించలేదు. ఇప్పటి వరకు కూడా గుర్తిస్తుందేమో అనుకొని చాలా చాలా వెయిట్ చేసిన కానీ పార్టీకి మా అవసరం లేదనుకుంటున్నారు. మాకు కూడా ఆత్మగౌరవం ఉంది, ఆత్మగౌరవం తోటి ఉన్న బిడ్డలం మేము కూడా. మీకు చెప్పవచ్చు, ఈరోజు ముదురాజ్ బిడ్డలు ఈ సుమారుగా 60 లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఒక ముదురాజ్ బిడ్డకు తెలంగాణలో ఒక్క సీటు రాలేదని చెప్పి ఒక ఉద్యమం స్టార్ట్ అయింది ఈ పడంచేరి ఘట నుంచే. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఐక్యమత్యంగా అయింది. ఆ ముదురాజ్ బిడ్డలకు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సంపన్న వర్గాలు మేమందరం పడంచేరులో నీలమ్మదుకు తోడుంటాం. ఈ సంపన్న వర్గాలు నీలమ్మదుకు తోడుంటాం. నువ్వు నిలబడు బిడ్డ, నీకు పార్టీ మోసం చేయొచ్చు, పార్టీ ఇబ్బంది పెట్టచ్చు, కానీ మేమందరం ఉన్నాం, నిన్ను కడుపులో పెట్టుకొని దీపిస్తాం, మేమందరం ఉన్నామని చెప్పి మీరు నిలబడండి అని చెప్పిండు. నేను అందరికీ కూడా ప్రజల గొంతు అయి వస్తున్నా, మీ గడప గడపకు నీలమ్మది వస్తుండు, మీ బిడ్డనై వస్తున్నాం. ఎందుకంటే మీరు చూడొచ్చు ఈ కార్యక్రమాలు మీరు చూస్తాడు ఎన్నో రకాల నా ఆస్తులు నా కార్యకర్తలను ఇబ్బంది కేసులు ఎమ్మెల్యే అహంకార పూర్తిగా ఎమ్మెల్యే ఎక్కడ చూసినా కార్యకర్తలను ఇబ్బంది పెట్టుడు, అదేవిధంగా నన్ను ఇబ్బంది పెట్టుడు. ఎన్నో కార్యక్రమాలు చూడొచ్చు మీరు ఈ గత 5 ఏళ్ల నుంచి. ఒక శివోత్సవం చేస్తే శివోత్సవం చేయనీయడు, ఒక అయ్యప్ప స్వామి పూజ చేస్తే అయ్యప్ప స్వామి పూజ పెక్షలేస్తే దేవుడు ఆ కటౌట్లో దేవుడు విగ్రహం ఉంది, దేవుడు ఫోటో ఉంది, ఆయన ఫోటో ఉన్నా సరే ఆయన కూడా కటౌట్లు చెప్తాడు. ఒక ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్లో కాడికి వస్తే ఫ్లెక్సీలు వేస్తే ఫ్లెక్సీలు చెప్తాడు. ఒక చాకలైలమ్మ విగ్రహం పెడితే ఆ విగ్రహం కాడికి ఆయన రాడు, పార్టీ నుంచి మద్దతు తెలిపితే వాళ్ళని కూడా రానియడు. ఒక అహంకార పూరిత ఎమ్మెల్యే ఇక్కడ పడంచేరి కాన్స్టిట్యూన్సీలో అహంకారం కావాలా ఆత్మగౌరవం కావాలా? ఒక కుటుంబ పాలన నడుస్తుంది ఈరోజు. ఒక గ్రామ ఒక సర్పంచ్గా పుట్టి ఈరోజు పడంచేరి కాన్స్టిట్యూన్సీ తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా తీసుకొచ్చిరంటే నా ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలే. మానవత్వం నీలమ్మదు అంటే